హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ స్వీట్ హౌస్ స్టైల్ మసాలా కాజు. నేను మీకు 100% బెస్ట్ మసాలా కాజు రెసిపీ చెప్తున్నాను. మీకు బజార్లో దొరికేటువంటి మసాలా కాజు రుచి కాస్త అటు ఇటుగా ఉండొచ్చేమో, కానీ నా రెసిపీ మాత్రం 100% బెస్ట్ రెసిపీ. ఇది కాజుకి కాకుండా ఇంకొక 10 నుంచి 15 రూపాయల ఎక్స్ట్రా కాస్ట్, అంతే, అంతకంటే అవ్వదు. ఇదే కొలత మీరు బజార్లో కొనాలంటే 30-50% అడిషనల్గా వేసి అమ్ముతారు. కొన్ని చోట్ల 100% వేసి కూడా అమ్ముతారు. మీరు యాజ్ ఇట్ ఈజ్గా రెసిపీని అర్థం చేసుకొని కొలతల్ని ఫాలో అవ్వండి. 100% బెస్ట్ మసాలా కాజుకి నేను గ్యారంటీ ఇస్తాను, అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. లెట్ స్టార్ట్. ముందుగా 2 చిటికెళ్ల నిమ్మ ఉప్పు, అంటే 1/8 టీ స్పూన్, ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసి మెత్తగా దంచండి. నేను మీకు 1/4 కిలో మసాలా కాజు రెసిపీ చెప్తున్నాను. మీరు ఇదే కొలతని డబుల్ ట్రిపుల్ ఏ కొలతకైనా కిలోలు కిలోలు కూడా చేసుకోవచ్చు, డబుల్ చేసుకోండి అంతే. ఈ దంచుకున్నటువంటి పొడిలో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, దీని లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఇంకా 1/8 టీ స్పూన్ సొంటి పొడి, 1 టీ స్పూన్ ఆరోమాట్ పౌడర్, దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇంకా 1/8 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/8 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపండి. చూడ్డానికి చిటికెడు చిటికెడు 1/8 టీ స్పూన్ ఏంటిది అని అనిపిస్తుంది. ప్లీజ్ 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 దయచేసి మీరందరూ మెజరింగ్ స్పూన్స్ వాడండి. ఎప్పుడు చేసినా ఒకే రుచి వస్తుంది. వాటి లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఇప్పుడు 30 ml ఆయిల్ హీట్ చేసుకోండి, అంటే 2 టేబుల్ స్పూన్ల మీద ఇంకొక 1/2 టీ స్పూన్ అడిషనల్గా అవుతుంది. ఈ వేడెక్కిన నూనెలో 1/4 కిలో జీడిపప్పు గుండ్లు వేసుకొని కేవలం అంటే కేవలం లో ఫ్లేమ్ మీద, తప్ప ఇహ వేపటానికి లేదు. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడానికి కాస్త సమయం పడుతుంది, అయినా ఓపిగ్గా లో ఫ్లేమ్ మీదే కలుపుతూ వేపుకుంటే పర్ఫెక్ట్గా పప్పు క్రంచీగా వేగుతుంది. అంత ఓపిక లేదనుకుంటే కనుక మీరు డీప్ ఫ్రై చేసి తీసుకోవచ్చు, లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కాజుకు పట్టించేసి ప్రీహీటెడ్ అవన్లో 220 డిగ్రీస్ దగ్గర 12 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసి కూడా తీసుకోవచ్చు. నేను కాస్త తక్కువ ఆయిల్ వాడుకుంటూ నిదానంగా వేపుకోవచ్చు అని షాలో ఫ్రై మెథడ్లో ఫాలో అవుతున్నాను. చూడండి, సుమారుగా నాకు 15 నిమిషాలకి లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా కలుపుతూ వేపుకుంటే ఈవెన్గా ఇలా వచ్చే గోల్డెన్ బ్రౌన్ కలర్లో. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి దింపేసి 1/2 టీ స్పూన్ కారం వేసి కలుపుకుంటే కారం మాడకుండా చక్కగా జీడిపప్పు పట్టుకుంటుంది. ఆ స్టేజ్లో మనం కలిపి ఉంచుకున్నాం కదా మసాలా పొడి, ఆ పొడి వేసి కలిపేయండి. చూడ్డానికి మసాలా పొడి కలుపుతున్నప్పుడు కాస్త నూనె నూనెగా అనిపిస్తుంది, అస్సలు వర్రీ కాకండి, చల్లరేపాటికి నూనె అంతా పీల్ చేసుకుంటుంది. ఇంతకంటే తక్కువ నూనె వేస్తే కనుక పొడి పొడిగా అయిపోతుంది, జీడిపప్పు అంత రుచిగా ఉండదని గుర్తుంచుకోండి. ఈ స్టేజ్ మీద పప్పు కాస్త మెత్తగానే ఉంటుంది, చల్లారనివ్వండి 1 గంట పాటు. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే కనీసం 1 నెల రోజుల పైన నిలవ ఉంటాయి. రోజు ఓ చిన్న పిడికెడు తినండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. నట్స్ తినని పిల్లలైతే ఇంకా ఇంకా ఇష్టంగా తినేంత రుచిగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇందులో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు అందుబాటులో లేవనుకోండి, స్కిప్ చేసి ఒట్టి కారం ఉప్పు గరం మసాలా నే చెప్పిన కొలతల్లోనే వేసుకొని చేసుకోవచ్చు కూడా. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.